ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 5 ఫైల్స్పై సంతకాలు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమైన పథకానికి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పెన్షన్లను 3000 నుంచి 4000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు పేరు మార్చడంతో పాటు 4000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ ను 4000కు పెంచారు. ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు చెందిన పెన్షన్ను 4000కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3000 నుంచి 6000కు పెంచారు. పూర్తిస్థాయి దివ్యాంగులకు పెన్షన్ 5000 నుంచి 15000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5000 నుంచి 10000కు పెన్షన్ని పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లను అమలు చేయనున్నారు. జూలై నెల పెన్షన్లతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులున్నారు. వీరికి పెన్షన్ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల 650 కోట్ల దాకా అదనపు భారం పడనుంది. అంతేకాదు, చంద్రబాబు ప్రభుత్వం మరో 2 పథకాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్గా పేరు మార్చారు. అలాగే విద్యార్థులకు అందజేసే చిక్కీలు, కోడిగుడ్లు, రాగిపిండి కవర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు.